నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ముఖ్యంగా వృత్తి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మారి కొత్త ఉద్యోగాల్లోకి మారదాము, బెటర్ ఆపర్చునిటీస్ను ఒక వెళ్దాము అన్న థాట్స్ చాలా వరకు తగ్గించుకుంటే డిసెంబర్ మాసంలో మకర రాశి వారు మంచిది. ఎందుకంటే వృత్తి విషయం అంటే జాబ్స్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో మీరు దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి. అలాగే జాబ్స్లో కూడా కొంచెం పై అధికారుల యొక్క మనస్తాపం కానీ, సడన్గా ఏదైనా డిపార్ట్మెంట్ని చేంజ్ చేయటం కానీ, ఇట్లాంటి మార్పులు అనేవి మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో సంభవించే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్య విషయాలు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి డిసెంబర్ మాసంలో. అలాగే జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కొద్దిగా కలహాలు, వృత్తి విషయాల్లో పై అధికారుల యొక్క మనస్తాపం కానీ, జాబ్ని ఇమీడియట్గా వదిలేసి వేరే జాబ్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు కానీ, ఇటువంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు కొద్దిగా డిసెంబర్ 4వ వారంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించే పరిస్థితి కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. డిసెంబర్ మాసంలో పనుల్లో కొద్దిగా జాప్యము, మీకు యథావిధిగానే పనుల్లోని కొద్దిగా జాప్యం ఉండడం, తర్వాత ఆదాయ విషయాలు, ఇన్కమ్ విషయం తీసుకున్నట్టయితే ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ చేతిలో ఇన్కమ్ లేకుండా కొద్దిగా అంటే సమయానికి మనీ అన్నది టైట్ పొజిషన్ ఉండే అవకాశము మకర రాశి వారికి కనబడతా ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే రాహుకేతువుల సంచారం ప్రకారము కొద్దిగా మనం చెప్పుకున్నాం కదా, వృత్తిలో ఆటంకాలు, చిక్కులు, అలాగే ఏదైనా స్థిరాస్తి కొనుగోలు కానీ, నూతన గృహ నిర్మాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు, లేదా అనుకున్న సమయానికి స్థిరాస్తి కొనుగోలు లేదా గృహ నిర్మాణాల్లో కొన్ని ఇబ్బందులు, అవకతవకలు, ఇటువంటివి ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డిసెంబర్ 3వ వారం వరకు ఆరోగ్య పరిస్థితులు కొంత బాగానే ఉండొచ్చు. అలాగే శత్రువులపైన విజయం, కొన్ని కోర్టు సమస్యల్లో పరిష్కార మార్గంగా ప్రయాణం చేయడం డిసెంబర్ 3వ వారం వరకు. 4వ వారం నుంచి కొంత సడన్ చేంజెస్ ఏర్పడతాయి హెల్త్లో కానీ, లేదా అంటే కుటుంబ విషయాలు పరంగా తీసుకున్నా కానీ, కుటుంబ విషయాలు హెల్త్ పరంగా ఆదాయంలో హెచ్చు తగ్గులు కానీ సడన్గా మీకు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటే, సంతాన విషయాల్లో తీసుకున్న డిసిషన్స్ కానీ, లేదా వారి ఆరోగ్యం ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఇవి విషయాల వల్ల ఎడ్యుకేషన్ ఫ్యూచరు, ఒకవేళ ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ సెటిల్మెంట్ ఆస్పెక్ట్స్, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్, చిన్నపిల్లలైతే ఆరోగ్య విషయాలు, వివాహం కాని పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క మ్యారేజెస్ విషయంలో తీసుకునే డిసిషన్స్, వీటిలో మకర రాశి వారు కొంత ఆలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మకర రాశి వారికి డిసెంబర్ 3వ వారం వరకు కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో, శత్రువుల పైన కొంత ఆధిపత్యము, అలాగే రాణి బాకీలు ఏమన్నా ఉంటే కొంత వసూలయ్యే అవకాశము, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అంటే ఉన్న ఉద్యోగంలోంచి మార్పులు చేయొద్దు అని మనం అనుకున్నాము, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి ఉండొచ్చు ఆ విషయాల్లో. ఇవన్నీ విషయాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా డిసెంబర్ 3వ వారం వరకు కూడా అనుకూలంగానే ఉండొచ్చు, 4వ వారంలో సడన్గా ఇల్ హెల్త్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ విషయాల్లో కొంత పురోభివృద్ధి అయితే మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో వ్యాపార లావాదేవీలు తీసుకున్నట్టయితే ఖర్చుల విషయం కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ పాజిటివ్గా ఉన్నాయి. అయితే నూతనంగా వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, అలాగే స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వ్యాపార విషయాల్లో. ఇక రైతులకు కష్టపడిన దానికి మంచి ఫలితాలు అయితే ఆశించవచ్చు. డిసెంబర్ 3వ వారం వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి, కానీ చేతిలో డబ్బులన్నీ ఉండవు. మనీ విషయంలో ఖర్చులు ఎక్సెస్గా వస్తున్న చేతిలో డబ్బులు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మకర రాశి వారి మాసంలో. అలాగే గృహిణులు తీసుకున్నట్టయితే ఆరోగ్య విషయాలు డిసెంబర్ 3వ వారం వరకు చక్కగానే ఉన్న, 4వ వారంలో సడన్గా ఇల్ హెల్త్ రావచ్చు, కొంత ఇబ్బందికి గురి కావచ్చు. అలాగే జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు,
కొంచెం మనసు పైన ఒత్తిడి, పనుల్లో జాప్యం ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టచ్చు. అయితే మకర రాశి వారు మరి ఈ డిసెంబర్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే, ముఖ్యంగా డిసెంబర్ 4వ వారంలో సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం రోజు, డిసెంబర్ 4వ వారము సూర్యారాధన చేయండి, పర్వాలేదు. అలాగే డిసెంబర్ మాసంలో కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మేలు కలిగిస్తుంది. అలాగే శనివారం రోజు శని గ్రహం యొక్క శ్లోకాన్ని పఠించుకోవటం, అలాగే దానం ఏదైనా ఇవ్వటం, శనివారం రోజు ఏదో ఒక దానం, పెరుగన్నం కానీ లేదా పులగం కానీ దానం ఇవ్వడంతో పాటు శనిగ్రహ మంత్రాన్ని, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం ఈ మంత్రాన్ని చదువుకుంటూ పులగాన్ని కానీ పెరగన్నాన్ని కానీ శనివారం దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని మంగళవారం రోజు చదువుకోవాలి. ఇక డిసెంబర్ 4వ వారంలో సూర్యారాధన చేస్తే మీకు ఏవేవి సమస్యలు వస్తాయో మనం చెప్పుకున్నాం, ఆ విషయాల్లో కొంచెం ఉపశమనం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా విద్య పైన అధిక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వచ్చే నెలల్లో మీరు శ్రద్ధ పెట్టి చదవకపోతే వచ్చే నెలల్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అకాడమిక్ ఇయర్స్ పాస్ కావడానికి చాలా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి విద్య పట్ల ఇప్పటి నుంచి అశ్రద్ధగా ఉండకుండా విద్య పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులు చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 1st డేట్ కుటుంబ సభ్యులతో గడుపుతారు, కొన్ని రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2, 3, 4, 5 ఈ తేదీల్లో కొద్దిగా నైబర్స్తోటి మాట్లాడడం, కజిన్స్తో మాట్లాడటం, బంధువర్గాన్ని కలుసుకోవడం లాంటి విషయాలు కనబడుతున్నాయి. కానీ చేతిలో డబ్బులు ఉండవు అని మనం అనుకున్న మకర రాశి వారికి మాసాలు మనీని ఎక్సెస్ ఖర్చు చేసుకోవద్దండి. కొంత మీ ఖర్చులకు, అత్యవసరాలకి కొంత డబ్బును చేతిలో ఉంచుకోండి. మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత మనీని మెయింటైన్ చేయండి, లిక్విడ్ క్యాష్ని మెయింటైన్ చేయండి. ఇక 6, 7 తేదీలలో కొద్దిగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా భూమి కొనుగోలు చేయాలనుకున్న విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ డిసిషన్ ఈ డేట్స్లో తీసుకోవడం వల్ల వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లో పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక డిసెంబర్ 8, 9 ఈ తేదీల్లో సంతాన విషయాలై కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. కాకపోతే కొంత వ్యతిరేకత ఉంది ఈ సంతాన విషయంలో అని మనం అనుకున్నాం కదా, వాళ్ళ హెల్త్ కానీ, స్టడీస్ కానీ, ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ విషయంలో కొంత సందిగ్ధత, ఎలా తీసుకువెళ్ళాలి అనే ఒక సందిగ్ధత ఈ డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఉంటుంది. పానిక్ సిచ్యువేషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏ తేదీలో 8, 9 ఈ తేదీల్లో సంతానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలా అని ఎక్కువ దూరాలోచనలు చేసి ఇబ్బంది పడద్దు. క్యాజువల్గా దైవ బలాన్ని నమ్ముకొని క్యాజువల్గా డిసిషన్ తీసుకోండి. ఎక్కువ లోతుగా ఆలోచించి నిర్ణయం సంతాన విషయాల్లో తీసుకోవద్దు 8, 9 తేదీల్లో. ఇక డిసెంబర్ 10, 11 వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉండండి. ఇక డిసెంబర్ 12, 13 కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 14, 15, 16, 17 ఈ తేదీల్లో కూడా వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉండండి. ఎక్కువ ఆలోచనలు చేయొద్దు. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. బయట తిరిగేటప్పుడు కానీ వేళకు ఆహారం తినటం, అలాగే కేర్ తీసుకోవాలి, మంచి విటమినైజ్డ్ ఫుడ్ తీసుకోవడము, అట్లా కేరింగ్గా ఉండాలి. ఏ డేట్స్లో 14, 15, 16, 17 ఈ తేదీలు. ఇక 18, 19, 20, 21 ఈ తేదీలు మీకు మళ్ళా అనుకూలంగా ఉన్నాయి. అయితే వృత్తి విషయాల్లో చెప్పాను కదా, ఉన్న జాబ్స్లో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాటిని కంటిన్యూ చేయండి. మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో, బాసెస్ ఎవరైతే, మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే ఫ్యూచర్ జాబ్స్లో మీకు కంటిన్యూషన్కి కానీ ప్రమోషన్కి కానీ లేదా ఫ్యూచర్ బెనిఫిట్స్ దృష్ట్యా ఇప్పుడు మేనేజ్మెంట్తో సాఫ్ట్గా ముందుకెళ్ళాలి. ఏమాత్రం హార్ష్గా మీరు వెళ్ళినట్టయితే ఆ యొక్క ఇంప్రెషను ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాదాపుగా 1.5 ఇయర్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆ విషయంలో శ్రద్ధగా ఉండడం మంచిదండి. ఇక 22, 23 ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు, స్పెక్యులేషన్ వ్యాపారం విషయంలో అనుకూలంగా ఉంది. ఇక 24, 25 ఈ తేదీలు కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 26, 27, 28, 29, 30, 31 ఈ తేదీలన్నీ మళ్ళీ
మకర రాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో, కుటుంబ సభ్యులతో గడిపే విషయంలో, కమ్యూనికేషన్స్ విషయంలో పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా క్లియర్గా చెప్పాను మకర రాశి వారికి, అవి ఆచరణలో పెట్టండి. స్వస్తి.